అట్లాగే శీను వైట్ల గారని శివాజీ గారిని కూడా వేదిక టీవీడీ ప్రసాద్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు, శ్రీ టీవీడీ ప్రసాద్ గారు, నాగబాబు గారు, తెలుగు చలనచిత్ర పరిశ్రమకి నేను నా హృదయపూర్వకమైన నమస్కారాలు, మనసా వాచా కర్మణ శిరస్సు నుంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నా పేరు నమోదైందంటే సిన్సియర్ గా చెప్పాలంటే అది నా గొప్పతనం కాదేమో. ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇన్ని సినిమాలు నిర్మించారు కాబట్టి ఇన్ని సినిమాలు నేను యాక్ట్ చేయగలిగాను. దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నన్ను వెన్ను తట్టి ఎంతో ఆదరాభిమానాలతో నాకెన్నో క్యారెక్టర్స్ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ కి, నేను నాతో పాటు కలిసి నటించినటువంటి అనేక మంది నటీనటులకి, టెక్నీషియన్స్ కి, అందరికీ, ముఖ్యంగా నన్ను నేను చేసినటువంటి నటన గురించి పైకెత్తి చూపించినటువంటి పాత్రికేయ మిత్రులకి, ఛానల్స్ వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత నాకు బ్రహ్మానందం ఫేస్ కనపడితే నవ్వే స్థితికి ఈ ఫేస్ గా స్టఫ్ ఇచ్చినటువంటి భగవంతుడికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత నాకు ఈ జన్మను ప్రసాదించిన మా అమ్మ కన్నెగంటి లక్ష్మీ నరసింహ గారికి, మా నాన్న కన్నెగంటి నాగలింగాచారి గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి నన్ను తీసుకొచ్చి సరిగమలు దిద్ది, ఓనామాలు దిద్ది నన్ను ఇంతటి వాడిని కావడానికి కారకులైనటువంటి మా గురువు గారు కీర్తి చేసిన జంజాల గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ వెరీ సిన్సియర్ గా చెప్పాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. అదేంటంటే, ఉండండి సార్, మీరు ఉండండి సార్. అదేంటంటే, అది కాదు, నన్ను వైజాగ్ లో నేను వైజాగ్ లో సెంటర్ బై షూటింగ్ వైజాగ్ లో ఏదో డాన్స్ కడుతున్నాను ఎదురుగా షార్ట్ హెయిర్ తోటి అరగుండుతున్న వ్యక్తి ఉన్నాడు. నేను చేస్తుంటే అతను చూసే విధానం చూస్తుంటే ఒక డిస్టర్బెన్స్ ఉంది. డాన్స్ చూస్తుంటే సరే ఇంకో రిహార్సల్ చేస్తాను. జనం నుంచి సెపరేట్ గా వచ్చి ఎవరతను బాబు కొంచెం వెనకెళ్ళు చెప్పండి. కొంచెం హైట్ లో ఉన్నాను మేడం, చిన్న కొండలాగా గుట్ట గుట్ట. సరే వాళ్ళు పాప వెనక్కి పంపించారు. సరే అయిన తర్వాత దిగాను, దిగాను జంజాల గారు అతను పిలిచి, ఇతను లెక్చరర్ అండి, అతని పేరు బ్రహ్మానందం అని. ఓ సారీ అండి, నిన్న మీ ఫేస్ చూసి మీకు అంత వాల్యూ ఉందనుకోలేదు. ఎవరు మామూలు మనిషి అనుకుని, సరే సారీ, వెరీ సారీ అండి, మా సార్ ప్లీజ్ చేయండి. ఫేస్ ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా అలాగే ఉంది చాలా. అయిన తర్వాత సరే వెరీ సారీ, ఏం చేస్తుంటారు లెక్చర్ అండి, జంజాల్ గారు చిన్న వేషం ఇమ్మన్నారు, ఏదో పిక్చర్ వేశాను అలాగా సరే అని. నేను చేసిన తప్పుకి ఇంకొంచెం దగ్గర చేసుకుని ఎక్కువ మాట్లాడించి అది పాసివే చేద్దామని ఉద్దేశంతో రూమ్ కి వస్తాను సాయంత్రం. మీరు మిమిక్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పిస్తాను అన్నారు. నేను కాసేపు ఎంటర్టైన్ ఉంటుందంటే కనుక ఖచ్చితంగా వస్తానండి అన్నాడు.
సాయంత్రం రూమ్ తీసుకెళ్లేసరికి అతను చేసేటువంటి ఈ ఐటమ్స్ మిమిక్రీ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే నేను చాలా మూవ్ అయిపోయాను అన్నమాట. చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఎన్నో రకాల హావభావాలతోటి ఎన్నో స్కిట్స్ అతను అలవోకగా చేసేసి సెభాష్ అనే రేంజ్ లో ఉండేసరికి నాకు చాలా ముచ్చరేసి ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు అత్తిల్లోనూ ఇంకో చోట అణగారిపోకూడదు, అలా ఉండిపోకూడదు, వీళ్ళని మనం మెడ్రాస్ తీసుకెళ్ళగలితే కనుక చాలా బాగుంటుంది ఉద్దేశంతో ఆ రోజు అడిగాను. మీరు అనుకోకపోతే నాతో పాటు మెడ్రాస్ వస్తారా అని. సరే సరే వస్తారా అని చెప్పేసి డెఫినెట్ వస్తా అన్నారు. నెక్స్ట్ డే 24 అవర్స్ అంటే 48 అవర్స్ అవ్వకుండానే 48 అవర్స్ అవ్వకుండానే ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మెడ్రాస్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజున ఆర్డినరీ బ్రహ్మానందం, ఆ తర్వాత ఆంధ్రుల్ని అలరించే బ్రహ్మానందం అయ్యాడు, ఆ తర్వాత గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ అవార్డ్ గ్రహీత అయ్యాడు. మొన్న టైమ్స్ ఇండియా టుడేలో ఆల్ ఇండియాలో 50 ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ ఎఫెక్టివ్ పీపుల్ లో బ్రహ్మానందం చోటు చేసుకోవడం అనేది మన తెలుగు వాళ్ళగా మన అందరం గర్వించదగ్గ విషయం. ఇన్ని అవార్డులు గ్రహించిన బ్రహ్మానందం రేపు ఫ్యూచర్ లో పద్మశ్రీ బ్రహ్మానందం కూడా అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వకంగా నా మనిషి ఇప్పుడు చెప్పబోయా. ఇంకేం చెప్తాను సార్, ఇప్పుడు నేనేం మాట్లాడాలో నాకు తెలియటం లేదు. ఇద్దరు బ్రహ్మానంద గారు కోపం వస్తుండీ ఎందుకంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. మొట్టమొదట నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు చిరంజీవి గారిని చూడాలని అందరూ ఫ్యాన్స్ ఉంటే ఆ ఫ్యాన్స్ తో పాటు నేను వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఆ దూరం నుంచి జనం ఇలా గొడవ చేసినప్పుడు పంపించండి ఎంతసేపు 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 అంటే వాళ్ళు అలా అరుస్తూనే ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను అలా అరుస్తూనే ఉన్నాను. అందువల్ల మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు అరుస్తున్నప్పుడు వద్దు సార్ వాళ్ళని మాట్లాడుతుందండి మాత్రం నేను ఇప్పటికీ అన్ను, ఎందుకంటే అలాంటి వాళ్ళలో నేను ఒకటి కాబట్టి. తర్వాత ఇక్కడ చిరంజీవి గారు ఇందాక చెప్పారు ఆయన ఎక్కడ టాలెంట్ కనపడినా ఆ టాలెంట్ ని పికప్ చేసి వీడి దగ్గర ఈ టాలెంట్ ఉందని భుజం తట్టి పైకి తీసుకొచ్చే వరకు నిద్రపోయినటువంటి వ్యక్తి చిరంజీవి గారు అంటానికి నేను ఒక్కడిని ప్రత్యక్ష సాక్షిని. ఆ తర్వాత ఈ సందర్భంగా ఒక చిన్న ఆనందకరమైన విషయం ఏంటంటే నాగార్జున గారు ఒకసారి నాతో మాట్లాడుతూ ఏమండి నాకు ఎప్పుడైనా బోరు కొట్టినప్పుడు నా సెల్లో ఒక ఫోటో ఉంటుందండి, ఆ ఫోటో నేను చూసుకుంటాను, ఆ ఫోటో చూసినప్పుడల్లా నా బోర్ పోయి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సీరియస్ గా ఉంటే అమల గారు కూడా మీరు ఎందుకంటే అంత సీరియస్ గా ఉంటారు ఆ ఫోటో చూసుకోవచ్చు కదా అంటారు. ఆ ఫోటో ఎవరిదో తెలుసా అండి అని ఫోటో తీసి చూపించారు. నేను ఒక రేమాన్ కళ్ళజోడు పెట్టుకున్న ఫుట్బాల్ కి ఏదో ఒక కళ్ళజోడు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది నా ఫేసు. అది ఆయన చూసి ఎప్పుడు నవ్వుకుంటారని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా కలిగింది. అలాగే ఈ నాకు నేనేం మాట్లాడుతున్నా దయచేసి నాకు తెలియదు, నాకు లైట్ గా పిచ్చపిచ్చగా ఉంది ఎందుకంటే అదనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అదృష్టాన్ని కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకి, ఆ తర్వాత మా టీవీ యాజమాన్యం వారికి, వీరందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి మనసా వాచాకరణ త్రికరణ శుద్ధిగా వీరందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్ వెరీ మచ్. ఇక్కడ వచ్చే జన్మంటూ ఉండకూడదని జన్మరాహిత్యం కావాలని చాలా మంది కోరుకుంటారు. నేను జన్మరాహిత్యాన్ని కోరుకోవటం లేదు, నాకు ఈ జన్మ అక్కర్లేదని నేను అంటలేదు, వచ్చే జన్మ వద్దు ఇంతటితో ఆగిపోవాలని నేను అనుకోవటం లేదు. జన్మ జన్మలకి దోమనై పుడితే 10 దోమల్ని, కుక్కనై పుడితే 10 కుక్కల్ని, ఇంకొక జంతువునై పుడితే 10 జంతువుల్ని నవ్వించేటువంటి శక్తి భగవంతుడు నాకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.